అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వీళ్ళ మహిళలకు, ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం, నడుస్తున్న చక్కెర కర్మాగారాలు ఏదైతుందో మూతపడ్డాయి. మిత్రుడు అరవింద్ గారు ఏదైతుందో మీకు తెలియంది కాదు. బాండ్ రాసిచ్చిండే, బాండ్ రాసిచ్చిండు. ఎన్నికల ప్రక్రియలో బాండ్ రాయడం అనేది మనం కొత్తగా చూస్తున్నామని చెప్పంటుండే. 5 రోజుల్లో చక్కెర మన పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాడు. 5 రోజుల్లో మద్దతు ధర కల్పింపజేస్తానడు, ఎర్రదొరల మద్దతు ధర కల్పింపజేస్తానడు. 5 సంవత్సరాలు గడిచిందే. ఎన్నికలు సమీపించే పోతున్న తరుణంలో వీళ్ళ ప్రధానమంత్రి మోడీ గారు నిజంగా కూడా ఇది కూడా మనం ఆలోచించదగ్గ విషయం అని చెప్పంటున్నాం. ఏదైనా ఒక ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేస్తే స్పష్టత ఉండాలి. నువ్వు పసుబోర్డు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నావు? ఈయన ఉద్యమించింది నిజామాబాద్, ఈ ప్రాంత రైతాంగం ఉద్యమించిందా? పసుపు నాణ్యత పెంపొందింప చేయబడటానికి ఏదైతుందో పసుబోర్డు ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పాలి. నీ స్పష్టత లేదు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నావో, ఎప్పటిలోకి ఏర్పాటు చేయబోతున్నావో స్పష్టత లేదు. అంటే ఏ విధంగా దాటవేత ధోరణి అనేది నేను మనం చేస్తూ చెప్పంటున్నా. నిన్ను ఎక్కడో గమనించిందే, నా మరొక్కసారి అవకాశం ఇవ్వండి, నీ చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేపిస్తా అని చెప్పానడా. నువ్వు 5 సంవత్సరాలు గడిచింది నాయన, 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసి నాకు మరొక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పండి. నిన్న 5 సంవత్సరాలు ఏం చేసినవే? వీళ్ళు మూతపడ్డ పరిశ్రమలు, సిక్ యూనిట్స్, కాయలా పడ్డ పరిశ్రమలు పునఃప్రారంభం చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. మిత్రుడు అరవింద్ గారు కూడా చెప్తారు ఉన్నది అని. మనం ఎందుకు దాన్ని వినియోగించుకొని ఇక్కడ ఆరంభింప చేయబడలేదని చెప్పంటున్నాను. ఈవెన్ అదర్వైజ్ అరవింద్ గారు ఏం అంటే ఆయన ఏం అమాయకుడు కాదు, ఆయన అమాయకుడు కాదు నాయన. నీ పసుపోటు అటే పోయింది, చక్కెర కర్మాగారాల పునఃప్రారంభం ఇటు పోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.